దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఎహెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మీ అందరి జీవితములో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఏమండి ఈ మాట ఎవరితో అంటున్నాడు అంటే, చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 34వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తే ప్రభు అగైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. చెదిరిపోయిన ఈ గొర్రెలను వెతికి ఆయనే కనుగొంటానంటున్నాడు. అంటే మనల్నే ఆయన అంటున్నాడు, ఆయన గొర్రెలుగా భావించి అంటున్నాడు, నేనే కనుగొంటాను నా గొర్రెల్ని అంటూ. కింద 14 వచనాలు అంటాడు, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. అంటే మంచి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచుతానంటున్నాడు, మంచి పరిస్థితుల్లో. 16వ వచనాలు అంటున్నాడు, గాయపడిన దాన్ని కట్టుకట్టుదును. గాయాలు రకరకాల మాటల వల్ల, రకరకాల సమస్యల వల్ల రకరకాలుగా దెబ్బలు తిన్నాం. గాయాలు పడిన మనల్ని ఆ గాయాలు కడతానంటున్నాడు. దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. అంటే దుర్బలమైన పరిస్థితి, దెబ్బ తినేసి దెబ్బైపోయి దుర్బలమైన పరిస్థితి, అన్ని కోల్పోయిన దుర్బలమైన పరిస్థితికి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ బలపరుస్తానంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు. 25వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, అవి అరణ్యములో కూడా నిర్భయంగా నివసించినట్లు చేస్తాను, అడవిలో కూడా నిర్భయంగా పండుకున్నట్లు చేస్తానంటున్నాడు. అంటే అరణ్యంలో ఉండనివ్వండి, అది అడవిలో ఉండనివ్వండి, అంటే ఎక్కడున్నా సరే నిర్భయంగా నివసించినట్లు, నిర్భరంగా పండుకున్నట్లు చేస్తానంటున్నాడు. అంటే ఎక్కడున్నా సరే ఏ భయం లేకుండా వారు జీవించినట్లు, వారు ఏ భయం లేకుండా పండుకున్నట్లు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు వారున్న దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తానంటున్నాడు. అంటే వారు ఎక్కడుంటే అక్కడ ఆ దుష్ట మృగాలు, అలాంటి భయంకరమైన మనుషులు, అలాంటి భయంకరమైన పరిస్థితులు లేకుండా చేస్తానంటున్నాడు. 26వ వచనంలో ఆయన ఏమంటాడో చూడండి, వారు ఉన్న స్థలములను దీవెనకరంగా చేస్తానంటున్నాడు. వారు ఎక్కడుంటే ఆ స్థలాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు వాగ్దానం అక్కడ మాట్లాడుతున్నాడు, ఋతువుల ప్రకారం వర్షము కురిపించదను. అంటే ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో వారికి జరిగేటట్టు చేస్తానంటున్నాడు. దీవెనకరముగు వర్షములు కురియును అన్నాడు. అంటే వారి మీద దేవుని దీవెనకరమైన వర్షం, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వర్షం వారి మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఆ తర్వాత 27వ వచనంలో ఫలవృక్షములు ఫలములు ఇచ్చును. అంటే వారి వృక్షాలు, ఫలవృక్షాలు మంచి మంచి ఫలాలు ఇచ్చేటట్టు, వారి భూమి పంట పండేటట్టు, వారి దేశంలో నిర్భయంగా నివసించినట్లు వారిని చేసి, ఇంకా అంటున్నాడు వారి కట్లన్నీ, వారి కాడి కట్లను తెంపి, వారు ఏ దాసులుగా ఎవరి చేతులు అయితే ఉన్నారో ఆ చేతుల్లో నుండి వారిని విడిపిస్తానంటున్నాడు. అంటే కాడి కట్లు అంటే మీ మీద భారంగా, మీకు కష్టంగా ఉన్న వాటన్నిటిని తెంచేసి వాటిని తొలగించేస్తాడు. ఎక్కడైతే మీరు ఒకవేళ అప్పుల భారంలో ఉన్నారా, మీరు ఏ బాధల్లో ఎవరి చేతుల్లో అయితే బాధింపబడుతున్నారో అలాంటి బాధల్లో నుండి మిమ్మల్ని బయటికి విడిపిస్తానంటున్నాడు. అంటే మీరున్న రోగం అనే బాధ కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు అనే బాధ కానివ్వండి, కుటుంబ సమస్యలు అనే బాధ కానివ్వండి, వాటన్నిటి నుండి బయటకు విడిపిస్తానంటున్నాడు. మీ మీద భారంగా ఉన్న కాడిని ఆయన దించేస్తానంటున్నాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నాలు ఫలించేటట్టు చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరుంటున్న ప్రాంతాన్ని దీవెనకరంగా మారుస్తానంటున్నాడు, దుష్ట మృగాలు లేకుండా చేస్తానంటున్నాడు. ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగేటట్టు చేస్తానంటున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి, ఇవన్నీ దేవుడు నెరవేరుస్తానంటున్నాడు. ఎవరిని అంటే ఆయన గొర్రెలుగా ఉన్న మనల్ని. ఆయన అంటాడు నేనే కనుగొంటాను నా గొర్రెలు, నేనే కనుగొంటాను. మనం ఆయన గొర్రెగా ఉంటున్నామా? దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను,
ఈరోజు మనం ఆయన గొర్రెగా మనం ఉంటే, ఆయన మనకు కాపరిగా ఉంటే, ఆయన నిశ్చయంగా ఇవన్నీ చేస్తానంటున్నాడు. మనమైతే దేవుని సన్నిధిలో అయ్యా నేను మీ గొర్రెగా ఉన్నట్లు మీరు ఎలా చెబితే అలా నేను ఉంటానయ్యా. ఎందుకంటే ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. మనం నిజంగా ఆయన గొర్రెలుగా మనముండి ఆయనను మనం వెంబడించే వారిగా మనముంటే ఖచ్చితంగా ఆయన గొర్రెలను ఆయన ఏం చేస్తాడో మనం విన్నాం. ఆయన వారిని చెదిరిపోయిన వారిని సమకూరుస్తానంటున్నాడు, మేతగల స్థలంలో వాటిని ఉంచుతానంటున్నాడు, గాయపడిన వారిని ఆ గాయాల్ని కడతానంటున్నాడు, ఆయన దుర్బలంగా మారిపోయిన పరిస్థితులన్నిటినీ బలపరుస్తానంటున్నాడు, ఆ ఎక్కడున్నా సరే నిర్భయంగా ఉండేటట్టు చేస్తానంటున్నాడు. వారు ఎక్కడుంటే అక్కడ ఇక దుష్ట మృగాలు అంటే దుష్ట సంబంధమైన ఏది జరగకుండా చేసి తీవ్రకరంగా మారుస్తానంట. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. ఇవన్నీ వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పొందాలంటే ఆయన గొర్రెగా ఉంటున్నారా? ఆయన గొర్రె అంటే ఎవరు? ఆయన మాట ఎవరు వింటారో, ఆయనను ఎవడైతే వెంబరిస్తూ ఆయన చెప్పినట్లుగా జీవిస్తారో వారే ఆయన గొర్రెలు. మనందరం ఆయన గొర్రెలుగా ఉన్నట్లుగా మనల్ని మనం నిర్ణయం తీసుకొని మంచి నిర్ణయంతో ప్రభుని వెంబడిద్దాం. ఈ కొద్ది వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ గొర్రెకు మీరేమేం చేస్తారో ప్రభువా మేము విన్నాం. మేము మీ గొర్రెలమయ్యా, అయ్యా మీరు చెప్పినట్టుగా చేస్తామయ్యా, అయ్యా మీకు ఇష్టం లేని ఏది మేము చేయమయ్యా, అయ్యా మేము ప్రభువా మిమ్మల్ని వెంబడిస్తామయ్యా, మీకు లోబడతామయ్యా. దయచేసి ఈ నీ గొర్రెకు మీరేమేం చేస్తారు వింటుంటే మా హృదయం ఎంతో పలకరించింది. అవన్నీ ఈ వాగ్దానం విన్న ప్రియులందరి జీవితంలో దయచేసి నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.